ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరూపేట నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందంటున్న వంగలపూడి అనితతో మా కరస్పాండెంట్ కన్నబాబు ఫేస్ టు ఫేస్. వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చాలంటూ ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి తరుణంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఏవైతే పాయకరూపేట నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగడిపూలి అనితతో మనం ఉన్నాం. అయితే అనిత గారితో అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా పేరు ఏదైతే ఉందో ఆ పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏ రకమైనటువంటి వాతావరణంలో దీన్ని ఉధృత స్థాయికి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉందండి? విషయం ఏంటంటే, ఇది ఎప్పుడు ఒక చరిత్ర, ఎన్టీ రామారావు గారు అంటేనే చరిత్ర. అటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి తాలూకా అన్ని అవమానపరచడం కింద మేము భావిస్తాం. ఎందుకంటే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి పేరు ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఏమంత అవసరం వచ్చిందని ఈరోజు మార్చాలి? ఇప్పటికీ కూడా గవర్నమెంట్లో చేయాల్సిన పనులు, పెండింగ్లో ఉన్న పనులు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద దృష్టి మరల్చడానికి, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఎన్టీ రామారావు గారికి సంబంధించిన పేరును తీసేసి వైఎస్ఆర్ వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. ఒకటేంటంటే, ఈరోజు ఎన్టీ రామారావు వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలి అనుకుంటే చాలా మెడికల్ కాలేజీలు పెడుతున్నాడని ఈరోజు మాట్లాడుతున్నాడు. యూనివర్సిటీ కట్టమనండి, మెడికల్ కాలేజ్ కట్టమనండి, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకోమనండి, పరిశ్రమలు తెచ్చుకోమనండి, వాటన్నిటికీ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టుకోమనండి ఎవరు కాదనట్లే. ఒక చరిత్ర కలిగిన వ్యక్తికి సంబంధించిన అతను ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే ఈరోజు ఈయనకేంటి నొప్పి వచ్చింది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి, ఎన్టీ రామారావు గారిని అవమానించాలనే తీరు ఒకటి. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎన్టీ రామారావు గారిని ఎంతలా అవమానిస్తున్నారంటే ఇక్కడ పేరు మార్చి అవమానించడం, అదే అసెంబ్లీ సాక్షిగా ఎన్టీ రామారావు గారు కూతుర్లను కూడా అవమానించే కార్యక్రమాన్ని కూడా స్వీకరించడం, అంటే ఓవరాల్గా వీళ్ళ తాలూకా సైక్విక్ ఆనందాన్ని అన్నది ప్రజలకు తెలియజెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు చేసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది చాలా రాంగ్ స్టెప్. ఈ రాంగ్ స్టెప్కి సంబంధించి బ్యాక్ స్టెప్ కనుక నువ్వు వేయకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తాం, మా ఏదైతే యాజిస్ట్రేషన్స్ మేము ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నా పేరును అలాగే కొనసాగించేటట్టు, ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద కొనసాగించేటట్టు కాబట్టి మా పోరాటం ముందుకెళ్తుంది. దాడిశెట్టి రాజా గారు మొన్న జరిగినటువంటి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు, దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? అంటే రెగ్యులర్గా ఏదో అనుకుంటారండి సాధారణ కొంతమంది. ఏమనుకుంటారంటే చరిత్ర తెలీదు, రాజకీయాలు తెలీదు. రాజకీయాలంటే ఏదో నాలుగు డబ్బులు ఖర్చు పెట్టేయటం, లేకపోతే ఇసుక దందా చేయటం, మద్యం వ్యాపారం చేయటం అనుకునే వాళ్ళు మాత్రమే ఎన్టీ రామారావు గారి గురించి తక్కువగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది మనకి. ఇంత ఎథికల్ పోయి రాజకీయాలు నడుస్తున్నాయా అనిపిస్తుంది. నేను ఒకటే అంటున్నా, ఆర్ఎన్వీ మినిస్టర్ అవి అధికారంలో ఉన్నావు, ఎన్టీ రామారావు గారు పేరు మార్చడం ఇవన్నీ కాదు, పక్కన పెట్టు. రోడ్లు ఏంటి, అధ్వాన పరిస్థితి ఏంటి, దాని గురించి మాట్లాడు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడే స్థాయి కాదనేది, అవన్నీ మర్చిపోయి ఈరోజు దాడిశెట్టి రాజా గారు అలా మాట్లాడుతున్నారంటే అది కేవలం ప్రచార ఆర్భాటం, డైవర్షన్ పాలిటిక్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటేనండి, ఏదైనా ఒక మంచి ఇష్యూ నడుస్తుందంటే ఇలాంటి ఒక నలుగురైదుగురు డ్రామా ఆర్టిస్టులు ఉంటారనమాట మంత్రులు, ఆ డ్రామా ఆర్టిస్టులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి కాంట్రవర్సీ మాట్లాడితే ఇంకా దాని మీద డైవర్ట్ అవుతుంది కదా అని ఆలోచనలో ఉంటారు. అదైతే పూర్తిగా తప్పు. దయచేసి దాడిశెట్టి రాజా గారిని కూడా చరిత్ర తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అయితే రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పేరు మార్చే వరకు, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చేంత వరకు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఖచ్చితంగా చేపడతామంటూ, లేదా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెప్పేసి అని కూడా మనతో పాటు ఇప్పటి వరకు కూడా చర్చించినటువంటి వంగలపూడి అంత గారితో ప్రస్తుతానికైతే నియోజకవర్గ